విజయవాడలో ఇటీవల వచ్చిన వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఉదయం విజయవాడలోని పలు డివిజన్లలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వింజ్పేట, మహంతిపురం, గాంధీబొమ్మ ప్రాంతాల్లోని బాధితుల ఇళ్లకు వెళ్లి స్వయంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అలాగే అక్కడి 54వ డివిజన్లోని బాధితులకు ప్రభుత్వం సమకూర్చిన రేషన్ సరుకులను అందజేశారు. వారు పడుతున్న ఇబ్బందులు, బాధలను చూసి ఆమె చలించిపోయారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందంటూ భరోసా కల్పించారు. నెల్లూరు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.